నరసింహనాయుడు గారు మీటింగ్కి వచ్చారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, కావాలంటే మీరు పెట్టండి, ఎన్ని గంటలైనా మాట్లాడండి, నేను సమాధానం చెప్తా అన్నారు. ఓకే, పెట్టారు. చేసిన తర్వాత చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత ఆ విషయాలు ఏం చేసి సమాధానం చెప్పాలి. మా మీద మీరు ఆరోపణ చేశారు. నేను డాక్యుమెంట్ తీసుకొని లోపలికి వచ్చాను. వస్తానే ఏమి జరిగిందో తెలియదు నాకు. నేను ఇప్పుడు దాన్ని కూడా ఏం చేయడం లేదు, హౌస్ అడ్మిట్ చేసేది. ఈజ్ ఇట్ రైట్? ఇది సాంప్రదాయం అని అడుగుతున్నా. కానీ అధ్యక్ష, నేను ఆ విషయం కూడా వదిలిపెడుతున్నా. ఇప్పుడు నేను అడిగేది చెప్పండి. నేను ఇప్పుడు అడిగేది ముఖ్యమంత్రి గారిని, నా దగ్గరుండే రికార్డ్స్ మేము ముందర పెట్టాను, రిపోర్ట్స్ పెట్టాను. ఇది మీరు నేను రాసుకునేది కాదు. సోషో ఎకనామిక్ సర్వే 2015, సోషో ఎకనామిక్ సర్వే 2016-17. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దీనికి సమాధానం ఏం చెప్తారు? మీరు రాజీనామా చేస్తారా? 5 కోట్ల మందికి క్షమాపణ చెప్తారా? మీరు నిర్ణయించాల్సిందని కోరుతూ సలహా. ముఖ్యమంత్రి గారు, అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు గౌరవ ప్రతిపక్ష నాయకుడు గారు మాట్లాడుతూ పథకాల మీద, సున్నా వడ్డీ అన్న పథకం మీద తాను చాలా గొప్పగా పథకాన్ని అమలు చేసినట్టుగా, ఆ పథకం జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు గారిని వా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పొగిడినట్టుగా. వినండియా 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 వినాలి. అపోజిషన్ మాట్లాడేటప్పుడు కదిలి బెంచెస్ మెంబర్స్ కెప్ట్ క్వైట్ ప్లీజ్. సంసారావు గారు, నథింగ్ సార్. వారు మాట్లాడినప్పుడు వారు అబ్జర్వ్ సహనం ఉండాలి సభ్యులకి. అధ్యక్ష, వాళ్ళకి అలవాటే లేదండి అధ్యక్ష. ఎప్పుడు ఎవరిని కూడా మాట్లాడించే కార్యక్రమం వాళ్ళు ఎప్పుడు చేయరు, వాళ్ళకి అలవాటే లేదది. కొంతమంది అంతే, దాని గురించి ఏం చెప్పలేము. వాళ్ళ నాయకుడు ఎలా ఉంటాడో వాళ్ళ కింద ఫాలోవర్స్ కూడా అలానే ఉంటారు. దట్ ఈస్ హౌ దే ఆర్. ఎనీవే అధ్యక్ష, కమింగ్ బ్యాక్ టు దిస్ టాపిక్ అధ్యక్ష, ఇలా మాటలు చూస్తే నిజంగా అలానే అనిపించింది అధ్యక్ష. నిజంగా ఎవరన్నా కానీ ఫస్ట్ టైం ఎవరన్నా కానీ ఈయన స్పీచ్ కానీ ఇక్కడ కానీ చూస్తే, ఆహా ఎంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేశాడు, ఆహా ఎంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారు రైతులను చూసుకున్నారు, ఆహా ఓహో అన్నట్టుగా అనిపించే కార్యక్రమం అధ్యక్ష. అధ్యక్ష, దానికి తోడు ఆయనకు కొంచెం ఎల్లో మీడియాలో కూడా ఆయనకు ప్రాతినిధ్యం ఉంది అధ్యక్ష. ఆ ఎల్లో మీడియా ప్రాతినిధ్యం ఉన్న నేపథ్యంలో ఈయన ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా తానా అంటే తానా తందానా అంటారు అధ్యక్ష వాళ్ళు. అధ్యక్ష, నేను ఒకసారి లెక్కలు చెప్తాను అధ్యక్ష. ఈ పేపర్ అధ్యక్ష ఇదే గవర్నమెంట్ నుంచి నేను తీసుకున్న పేపర్ అధ్యక్ష. ఇదే గవర్నమెంట్ నుంచే నేను తీసుకున్న పేపర్ అధ్యక్ష. ఒక్కసారి నేను చెప్తాను అధ్యక్ష. 2014-15 సంవత్సరానికి అధ్యక్ష క్రాప్ లోన్స్ 29,658 కోట్ల రూపాయల అధ్యక్ష. ఇందులో గవర్నమెంట్ తరఫున వడ్డీ లేని రుణాలు ఏదైతే సున్నా వడ్డీ వడ్డీ లేని రుణాలు ఏదైతే అమలు కావాలో, వీళ్ళ లెక్కల ప్రకారమే నేను చెప్తున్నా అధ్యక్ష. వేరే పేపర్ కూడా చూపించడం లేదు, ఇదే పేపర్ నుంచే నేను చెప్తా ఉన్నా. దీని ప్రకారం అమౌంట్ టు బి పేడ్ టువర్డ్స్ వడ్డీ లేని రుణాలు 4% 29,658 కోట్లకు గాను వీళ్ళు 1,186 కోట్ల రూపాయలు కడితే తప్పనిచ్చి వడ్డీ లేని రుణాలు మనం న్యాయం చేయలేము అని చెప్పి గవర్నమెంట్ వీళ్ళకే ఇచ్చిన లెక్కల అధ్యక్ష. అధ్యక్ష, ఈ 2014-15లో 29,658 కోట్ల క్రాప్ లోన్స్ కు, పంట రుణాలకు 1,186 కోట్ల రూపాయలు కడితేనే రైతులకు వడ్డీ లేని రుణాల కింద వాళ్లకు మనం డబ్బులు వడ్డీ లేకుండా బ్యాంకులు వాళ్ళకు రుణాలు ఇస్తాయి. అటువంటి చోట మన చంద్రబాబు నాయుడు గారు కట్టిందంతా తెలుసా అధ్యక్ష, 44.31 కోటి. అధ్యక్ష 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 1186 కోట్ల రూపాయలు ప్లీజ్ ప్లీజ్ 1186 కోట్ల రూపాయలు కట్టాల్సిన పరిస్థితుల్లో 44 కోట్ల రూపాయలు కట్టి మేము కట్టేసినాము. అయిపోయింది, స్కీమ్ సక్సెస్. వడ్డీ లేని రుణాల కింద ఇచ్చేశాము. రైతులందరికీ వడ్డీ లేకుండా రుణాలు వచ్చేశాయి. రైతులందరూ సంతోషపడాలి అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. అధ్యక్ష 2015-16 అధ్యక్ష క్రాప్ లోన్లు 57,085 కోట్ల అధ్యక్ష. గవర్నమెంట్ లెక్కల ప్రకారమే వడ్డీ లేని రుణం అమలు కావాలి అని అంటే రైతులకు ప్రభుత్వం తరపున కట్టవలసిన సొమ్ము 4% అమౌంట్ టు బి పేడ్ టువర్డ్స్ విఎల్ఆర్ 4%, వడ్డీ లేని రుణాలకు 4%, 2,283 కోట్ల అధ్యక్ష. అంటే గవర్నమెంట్ ఇచ్చిన అధ్యక్ష ఇది, చంద్రబాబు నాయుడు గారికి గవర్నమెంట్ సబ్మిట్ చేసింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, 57,085 కోట్ల అప్పు రైతులు తీసుకున్న పంట రుణాలు, వారికి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి అని అంటే 2,283 కోట్లు ఇవ్వాలయ్యా అని చెప్పి చెప్తే, మన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ అదే రైతులకు ఇచ్చింది ఎంత తెలుసా అధ్యక్ష? 31 కోటి. నా లెక్కలే కదా అధ్యక్ష, ఈ లెక్కలన్నీ నేను చదివి వినిపిస్తా ఉన్నా, ఉన్నట్టుగా ఇవన్నీ మీ ప్రభుత్వంలో మీరు చేసిన ఖర్చులకు సంబంధించిన లెక్కలు అధ్యక్ష. 31 కోట్ల రూపాయలు ఇచ్చేసి, అంటే రైతులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి అని అంటే 2,283 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో కేవలం 31 కోట్ల రూపాయలు ఇచ్చేసి రైతులకు ఇక వడ్డీ లేని రుణాలని ఇచ్చేశా. రైతులందరికీ ఇక 0 వడ్డీకే రైతులందరూ కూడా, రైతులకు డబ్బులు వస్తా ఉన్నాయి. రైతులందరూ 0 వడ్డీకి ఆల్రెడీ తీసేసుకున్నారు. ఈ పథకాన్ని అమలు చేసే